అయ్యా పంతులు, ఏదో పూజ చేసి వెళ్ళండి అయ్యా అంటే ఏకంగా హారతిచ్చి మంత్రాలు చదివి నాకే పూజ చేస్తున్నారే, మరీ ఓవర్ యాక్టింగ్ లా అనిపిస్తుంది. అయ్యా తమరలా అనుకోవడం మా అదృష్టం అండి, కానీ మీరు ఈ ఊరికి ఊరి ప్రజలకి ప్రత్యక్ష దైవం. అల్లుడు మామా, పెద్దోడివి సాటి కులపోడివి నువ్వు కూడా నుంచోడు ఏమిటి, కూర్చో. అదేంట్లే అల్లుడు, మామ మామే మర్యాద మర్యాదే, వయసుకు పెద్దను గాని ఊరికి పెద్దను కాదుగా, నీ గౌరవం నీదే. అవుననుకో, కూర్చో. ఏమిటి మామా, పొద్దున్నే వచ్చావు, ఏమిటి సంగతులు? మరి అదే చమత్కారం అంటే, నువ్వు ఊళ్ళోకి ఎప్పుడు వస్తావో తెలీదు, ఎప్పుడు వెళ్తావో తెలీదు. బావచ్చాడనుకుంటాను నాన్న, ఇంట్లో ఎవరూ ఉండరు, టిఫిన్ తిన్నాడో లేదో కనుక్కుని భోజనానికి రమ్మను నాన్న అని మా అరుణ ఒకటే ఇదైపోతుంది. అరుణెవరు? మరి అదే చుట్టకం అంటే, అరుణ్ ఎవరా, నా కూతురల్లుడో. మర్చిపోయాను మామా. నువ్వు మర్చిపోతావల్లుడు, నువ్వు మర్చిపోయినా మేం మర్చిపోంగా. మాలుడు మాలుడు అని మేం కలవరించడమే గాని నీకసలు మా జాసే ఉండదు. మా అరుణైతే ఎంత కలవరిస్తుందో తెలుసా? నిజంగానా? మరదే మమకారం అంటే. నేను వెళ్ళి టిఫిన్ పంపిస్తాను, నీ పనులు చూసుకో. అలాగేలే. ఏరా, దమ్మని కబురు చేస్తే రానని ఇంత కొమ్ములు వచ్చారా నీకు? నా చేను పక్కన నీ చేనున్నంత మాత్రాన నువ్వు నేను సమానం అనుకుంటున్నావా? బాబు నేను ఎట్టను, కమలికి తెలుసుకో బాబు. నేను చెప్పేది క్యాస్ట్ గురించేగా, సేమ్ క్యాస్ట్ కాబట్టి ఐదేళ్ళు ఆగారా రాయుడు గారు, అదే అదర్ క్యాస్ట్ అయితే ఈ పాటికి తోటలో మొక్కలకి ఎరువై ఉండేవాడురా నువ్వు. క్షమించండి అయ్యా, వచ్చేడు మీ భాగ్యం మొత్తం తీర్చేతనయ్యా. నిజంగానా? అవును బాబు. నీ పొలం ఉంది గారు 2 ఎకరాలు, రాయుడు గారు చేను పక్కనే చేను, చేను కలిసిపోతుంది, అది ఇచ్చే నీ బాకీ కింద. ఆ పొలమే బాబు నా బతుకు తెరువు. ముందు బతకడం సంగతి చూసుకో, ఆ తర్వాత బతుకు తెరు సంగతి ఆలోచించవచ్చు. అయ్యా బాబు అట్టాకి తీసేసుకోండి అయ్యా, నువ్వు బతుకుంటే చాలయ్యా, ఒప్పేసుకో అయ్యా. అయ్యా అట్టాకి తీసుకోండి అయ్యా. అయ్యా బాకీ తీర్చాడు, ఇక వాడి బతుకు తెరువు. నన్ను నమ్ముకున్న వాళ్లకి నేనెప్పుడు అన్యాయం చెయ్యను, వాడు కూడా మన కుర్రాళ్లలో ఒకటిగా ఉంటాడు. ఏరా అత్తగనయ్యా. ఏ తాతయ్య, రాబేవుడు రా, ఇక సొట్టలు తీసుకో. బాబు నువ్వు 10 కాలాల పాటు సల్లంగా ఉండాలరా. తాత నేను 10 కాలాల పాటు సల్లగా ఉంటా ఓకే, నువ్వు మాత్రం దేవుడు దేవల్ల ఇంకో 100 ఏళ్ళు బతకాలా. థ్యాంక్స్. సచోదక్క తీసుకో. థ్యాంక్స్. ఓ చంద్రమక్క బాబు దాయా తీసుకో. దేవుడు నువ్వు 10 కాలాల పాటు సల్లగా ఉండాలరా. థ్యాంక్స్. థ్యాంక్స్. ఈ మాత్రం ఎందుకు తెచ్చావురా, ఈ కూడా ఊళ్ళో పందారం చేయలేకపోయావా? అక్క ఊరోళ్ళంతా ఎవరే, మనోళ్ళు కాదు, గూడిపాళ్ళు మనోళ్ళు కాదు, ఏదో మన చేలో పండే, నలుగురికి పంచుతున్నా, తప్పేంటి? పొలంలో పండినవన్నీ ఇట్టా నువ్వు పనిచేసుకుంటూ పోతే ఎట్టా చెప్పు, ఉన్న 1 ఎకరం పోయి నువ్వు కూలోడు అయిపోతావు. మేమెట్టాగో కూలోళ్ళమే, నువ్వు కూలోడు అవ్వకూడదని మీ అయ్యా ఉన్న 1 ఎకరాన్ని నీ పేరు మీద ఉంచాడరా. ఏ బావా, ఇంకెప్పుడు నా ఎకరం పొలం గురించి మాట్లాడకంతే, కావాలంటే నా పొలం నా గేదె మొత్తం రాసి ఇచ్చేస్తాను, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతానంతే ఓకే, హ్యాపీగా మా వాళ్ళతో కూలి పని చేసి బతుకుతాను, హ్యాపీగా ఉంటాను. హాయిగా ఓ మంచి పిల్లని పెళ్లి చేసుకుని. అకోయ్ ఆపేసాయి, ఆపు ఆపంతే. ఏ మేనగాళ్ళలో మేనల్లో రండిరా, రండి రండి, నా మేనగాళ్ళని నా మేనల్లుల్ని గొప్ప డాక్టర్లు చెయ్యాలి, ఇంజనీర్లు చెయ్యాలి, పెద్ద పెద్ద చదువులు చదివించాలి, గొప్పవాళ్ళ చెయ్యాలి, వీళ్ళకి పెళ్లిళ్ళు చేసి వీళ్ళకి ఇంటోళ్ళని చెయ్యాలి. అంతవరకు నా పెళ్ళు సత్తుకు మరి అంతే. అప్పటికి నువ్వు ముసలాడు అయిపోతావులే, ఇక నీకు పిల్లని ఓడిస్తాడు. నాకు పిల్లనెవ్వరు ఎవరు, నాకు పెళ్లి కాదు. ఏంటంట దేశానికి ఏమో లాసా, పెళ్ళంట పెళ్ళి. అక్క ఏంటి
ఎందుకు ఏడుస్తున్నా? ఏమైంది? అయ్యకు పడుతున్నాడ్రా, నిన్ను చూస్తుంటే నీ మాట వింటుంటే అయ్య గుర్తుకొస్తున్నాడ్రా. అక్క, నిన్ను చూస్తా ఉంటే నాకు అమ్మ గుర్తుకు రావట్లేదా? అమ్మలాగా నన్ను సాకి ఇంతోని చేశావు. నాకు నువ్వు బావా మన పిల్లలు తప్ప ఇంకెవరున్నారే? ఇదిగో నువ్వు ఇట్ట ఉంటే మాత్రం నేను ఎక్కడ ఉన్నాను? కూడు వదిలి వెళ్ళిపోతాను. నాకు ఆకలి, కూడెడతావులే చెప్పు. పెడతాను పద పిల్లలు రెండు రా. బావా మన కూడు తిందాం.